మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే భీమవరం నుంచి ఈశాన్ రాస్తున్నారు, శుక్రమౌఢ్యమిలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మూఢం మూఢం అంటే ఏమిటి తెలుసుకుంటే శుభకార్యాలు ఎందుకు చేయకూడదో తెలిసి వస్తుంది. ఎవరికైనా ఏదైనా మనం కోపగించుకోవాలి అంటే వీడికి ఏదో మూడిందిరా అంటాం, వాడికి ఏదో మూడింది ఏమిటి, మూడడం అంటే ఏమిటి, మూఢం మబ్బు పట్టడం, శక్తి ఎంత ఉండాలో అంత ప్రదర్శించలేక ఉన్నటువంటి స్థితి మూఢము. సూర్యనారాయణమూర్తికి సమీపంలో వచ్చేటటువంటి గ్రహాలు తమ తమ సంచార నియమాలను అనుసరించి ఆయన పరిధిలోనికి రాగానే అవి ఇవ్వవలసినటువంటి విశేష ప్రయోజనాలను ఇవ్వడం తగ్గిస్తాయి. చండ ప్రచుండైన సూర్యనారాయణమూర్తి కిరణ తేజాలలో ఇంకా ఏ గ్రహం కిరణాలు కూడా మానవులపైన సంపూర్ణ ప్రభావాన్ని చూపలేవు. మనం గమనిస్తే అమ్మాయి మరణాలు అనేవి ఉంటాయి, పుట్టినవాడు చనిపోక తప్పదు. ఈ చనిపోయేటటువంటి మరణాలు స్థితి పగటి కాలంలో ఉండదు, చాలా 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 అరుదు. సామాన్యంగా మరణాలన్నీ కూడా నిశి రాత్రి వేళల్లో సంభవిస్తూ ఉంటాయి. రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున, మిట్ట మధ్యాహ్నం ఎవరు సహజంగా చనిపోరు, ఏ ప్రమాదాలలోనో ఆపత్కాలాలు తప్పిస్తాయి. ఎందుకని? సూర్యనారాయణమూర్తి కాంతి అంతటి ప్రయోజనకరమైనటువంటిది. ఈ కాంతి ఉన్న సమయంలో ఇతర గ్రహాల కాంతులు ఆయన పక్కకు వచ్చినప్పుడు ఆయన కాంతులలో తేలిపోతాయి. సూర్యుని ముందు దివిటీ పట్టినట్టు అన్న సామెత. ఇందులో సూర్య సంచారంలో ఒక భాగంగా ఆయనకు నెల సమీపంగా ఉండేటటువంటి, పక్కనే ఉండేటటువంటి సూర్యగ్రహంతో పాటు శుక్రగ్రహ సంచారం కూడా జమిలిగా ఏర్పడ్డప్పుడు ఆ కాంతికిరణ పుంజాలలో శుక్రగ్రహ కాంతి పుంజాలు లీనమై మనపైన ప్రభావం చూపలేవు. అలాగే గురువు సంచారంలో పక్కగా వచ్చినప్పుడు గురు మూఢం. ఇతర గ్రహాలన్నింటికి కూడా మూఢాలు ఉంటాయి, అన్నింటికీ మూఢం చెప్పాలి. శని మూఢము, రాహు మూఢం అన్నీ ఉంటాయి. అయితే అన్నింటిలో శుక్రమూఢం, గురుమూఢం మాత్రమే మనం ఎక్కువగా ఎందుకు పాటిస్తాము అంటే మన పైన ప్రభావం అధికంగా చూపించేటటువంటి నవగ్రహాలలో గురువు, శుక్రుడు అధికం. శుక్రుడు ఏం చేస్తాడు? శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం, ఈ 8 కారకత్వాలు శుక్రుడు. అలాగే గురువు ఏం చేస్తాడు? గురుణ దేహపుష్టిశ్చ బుద్ధిపుత్ర అర్థ సంపద, గురువు కారకత్వాలు. ప్రశ్న మనకు శుక్రుడికి సంబంధించింది కాబట్టి శుక్రుడు ఏమిస్తాడు అనే ఆలోచన చేస్తే వివాహం, అన్నింటికీ మూలం అదే కదా. వివాహం ఇల్లాలు ఉంటే కానీ ఇల్లు కాదు, ఇల్లు ఇల్లాలు ఉంటే కానీ పిల్లలు కారు, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉన్నాయి, డబ్బు సంపాదించాలి, దాంతోపాటు వాహనం కావాలి, భోగం కావాలి, శృంగారం కావాలి, సమాజం కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్లు కావాలి, అన్నీ కావాలి, ముందు ఇల్లాలు కావాలి. ఎవరినైనా ఏమన్నా ఏమంటాం మనం? వీడి రోగం కుదర్చాలి అంటే పెళ్లి చేయాలరా అంటాం. వివాహం అయితే కానీ వీడికి బుద్ధి పిచ్చి కుదురుతుంది అని సామెత చెప్తారే, అదేదో అన్నట్లుగా. అంటే అన్నింటికీ మూల కారణం ఏమిటి? గృహస్థాశ్రమ ధర్మం. అన్ని ఆశ్రమాలు గృహస్థ జీవనం పైన ఆధారపడి ఉన్నాయి. ఇల్లాలు అంటూ ఉంటేనే కదా ఇల్లు ఏర్పడేది. ఆ ఇల్లాలు ఇచ్చేవాడేవాడు శుక్రుడు. వాడు తన సంచార నియమాన్ని అనుసరించి సూర్యగ్రహం పక్కన చేరినప్పుడు ఇవ్వవలసినటువంటి కాంతిని ఇవ్వలేకుండా, ప్రయోజనాన్ని అందజేయకుండా మూఢం మబ్బు పట్టినట్లుగా అవుతాడు. కనుక శుక్రమూఢంలో శుభకార్యాలు చేయరాదు అంటారు. ఇది మూఢం అన్న శబ్దానికి ఉండేటటువంటి నిర్వచనం. శుక్రమూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? ఇదిగో ఎందుకు చేయకూడదు. శుక్రుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్న కాలంలో చేయకూడదు. ఇది ఎంతకాలం ఉంటుందండి శుక్రమౌఢ్యం? సుమారుగా 22-28 రోజుల మధ్యన ఉంటుంది, సంచార వేగాన్ని అనుసరించి. ఎందుకంటే గురువు 365 సంచారం చేస్తూ ఉండగా శుక్రుడు ఒక నెల కాలం పాటు సంచారం చేస్తూ ఉంటాడు, ఏ రాశిలోడైనా కూడా. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా ఆ 20 మధ్యన ఉండేటటువంటి 28-24 రోజుల సంచారం తేడాను అనుసరించి, సంవత్సర ప్రమాణాన్ని కూడా అనుసరించి అఘ ప్రమాణము అంటారు. ప్రతిరోజు ఉండేటటువంటి అహ ప్రమాణము, ఆ అహ ప్రమాణాన్ని అనుసరించి 24-28 రోజుల మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రహగతులు కాలాన్ని కూడా అనుసరించి అధిక మాసాదుల నియమాలు చూసుకొని 42 రోజుల వరకు కూడా పోతుంది. కనీసం 24, అత్యధికం 42 మధ్యలో ఏర్పడుతూ ఉంటుంది శుక్ర మూఢం.